ఆఫ్ హైదరాబాద్ అండ్ సర్వింగ్ ఆఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం ఏకమై సర్కార్లకి, ప్రజలందరికీ, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్క సంఘానికి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడం మస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సరస్వతి చెప్పినట్టు ఏదైతే సేఫ్ తెలంగాణ అనే స్లోగన్ మేము తీసుకున్నామో, సేఫ్ తెలంగాణ అంటే అర్థం ఏంటంటే తెలంగాణ అంటే ఎవరు, తెలంగాణ ప్రజలు అంటే ఎవరు, ఇక్కడున్న గాలి మీద, నీరు మీద, ఇక్కడున్న వరి తిని బతికిన వాళ్ళే తెలంగాణ ప్రజలు. ఆ వరి ఎడికేంచి పండుతుంది, ఈడున్న నేలకేంచి పండుతుంది. కాబట్టి నేలను ప్రొటెక్ట్ చేసి, గాలిని ప్రొటెక్ట్ చేసి, నీళ్లను ప్రొటెక్ట్ చేస్తేనే తెలంగాణ ప్రజలు బతుకుతారు, లేకపోతే చచ్చి పీకుతారు. కాబట్టి జర గట్టిగా అంటే అందరి లోపలి అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును, తెలంగాణను కాపాడాలనేదే మా యొక్క నినాదం, మా యొక్క ప్రయత్నం. ఇక్కడ వరి పండాలన్నా, ఇక్కడ మనం బట్టలు వేసుకోవాలన్నా, తినాలన్నా, తిరగాలన్నా, సర్వైవ్ కావాలన్నా మనం ప్రాణాలతో ఉండాలి. మన ప్రాణాలతో ఉండాలంటే ఫస్ట్ ప్రకృతి బాగుండాలా? ఆ ప్రకృతి సరిగ్గా లేకపోతే ఏమవుతామంటే చచ్చిపీకుతామని చెప్పేసి నిజం మాట్లాడిండు. ఇగో ఇట్లా అంటే ఒక యువకుడికి ఈ 18 ఏళ్ళు వయసు ఉన్న, 18 ఏళ్ళు కూడా లేవు అనుకుంటా నాకు తెలిసి, ఇంత చిన్న పిల్లోడికి ఎంత ఆవశ్యకత, ఎంత ఆతృత, ఎంత పట్టుదల, ఎంత నమ్మకం, ఫైట్ చేయాలన్న ఎంత కసి ఉన్నదో చూడండి. అట్లా మీరందరూ కూడా ప్రకృతి కోసం ఏం అవసరం అబ్బా, చదువుకొని ఎగ్జామ్ రాసుకొని ఈ రోజుల్లో ఈ వ్యవస్థలో ఎట్లా ఉన్నారు, కాలేజీలకు పోయి, బార్లకు పోయి, పబ్బులకు పోయి, చిట్చాట్లు అయ్యి చిల్లు అవి ఎంజాయ్, అంటే వాళ్ళని తక్కువ అనట్లేదు, ఎవడు వ్యక్తిగత అవసరాలు, ఎవడు వ్యక్తిగత ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇటువంటి రోజుల్లో కూడా ఈ గంజాయిలకు, వ్యసనాలకు, తాగుడుకు బానిసలు అవుతున్న యువకులు ఉన్న ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి రోజుల్లో ఒక 18 ఏళ్ళ వయసున్న ఇటువంటి యువకుడు ప్రకృతి గురించి వెళ్ళి, ఈ వ్యవస్థ గురించి వెళ్ళి, ఈవెన్ ఈజ్ ఫైటింగ్ విత్ పొలిటీషియన్స్ ఆల్సో, పొలిటీషియన్స్తో కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే వీళ్ళు చేసే దోపిడీలను ఈ కోకాపేట భూముల పైన కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అట్లా రాష్ట్రాలు తిరుగుతూ అదో అంత కసి డబ్బులు సొంతంగా తను ఎర్న్ చేసుకొని, పాకెట్ మనీ సేవ్ చేసుకొని ఆ డబ్బులను ఇట్లా వ్యవస్థ కోసం వినియోగిస్తూ ఉన్నాడు. ఒక టీమును ఏర్పాటు చేసుకొని అట్లా ఆడపిల్లలను సైతం చైతన్యపరుస్తూ ఉన్నాడు. నేను ఇదే కోరుకుంటా ఉన్న యువకుల నుంచి వెళ్ళి, ఇటువంటి వాళ్ళు వ్యవస్థలోకి రావాలి, ముందుకు రావాలి, మీ యొక్క భావాలను తెలపాలి, రాజకీయంగా కానీ లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కానీ మీలాంటి వ్యక్తులు ఉండాలి, అప్పుడే ఈ వ్యవస్థ, ఈ భారతదేశం అనేది బాగుపడుతుంది. లేదనుకో ఇక పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుంది, అదానీలు అంబానీలు అభివృద్ధి చెందుతారు, కోకాపేటలో భూములు కొన్న వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళ అభివృద్ధి చెందుతారు. నిన్న మనం చేసినాం కదా ఆ కార్మన్ గార్డ్ దగ్గర గ్లోబల్ అవేర్ హాస్పిటల్, అటువంటి వైద్యం రాని డాక్టర్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాపించి అమాయకుల ప్రాణాలు తీసుకొని బిల్లులు వసూలు చేసుకొని బాగుపడతారు, తప్ప మనలాంటి సామాన్యుల బ్రతుకులు మారవు. మేము గొంతు చించుకొని అరిచేది, ఆ పిల్లాడు అట్లా చెప్పేది ఎందుకంటే మనలో మార్పు రావాలి, మన దేశాన్ని మనమే మార్చుకోవాలి అని చెప్తా ఉన్నాం. సాక్షి అయితే ఒకసారి చూద్దాం. ఇక ముస్లిం కోటా రద్దు, మేము గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాం, పరేడ్ గ్రౌండ్స్ నిజామాబాద్ కాకాశ్ నగర్ సభలో అమిత్ షా స్పష్టం చేసిండట, ముస్లిం కోటాను రద్దు చేస్తాము, మేము గెలిస్తే పక్క ఎస్సీలకు ఎస్టీలకు బీసీ ఓబీసీలకు రిజర్వేషన్ ఏంది, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి పరేడ్ గ్రౌండ్ సభలో ఆయనే చెప్పిండట. చూద్దాం మరి. తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే ఆర్ఆర్, రాహుల్ గాంధీ రేవంత్ ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ మాత్రమే కాదు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి ట్యాక్స్ అనమాట. తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. తెలంగాణను రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చేశారు, బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఏటీఎంలో డబ్బులు లేకుండా చేస్తాం. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ ఏటీఎంలో డబ్బులు చేయరు, మీరు ఏం చేస్తారంటే అదానీ అంబానీ యొక్క అకౌంట్లలో డబ్బులు వేస్తారు. లందర్ లంగలేనా? బీఆర్ఎస్ అవినీతి సొమ్మును ఢిల్లీ లిక్కర్ వ్యాపారంతో ఎంత పెట్టారో కేసీఆర్ చెప్పాలి. మరి మీరెంత పెట్టిరు? మీరు బీఆర్ఎస్ని, కేసీఆర్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు లిక్కర్ స్కామ్ గురించి. ఎలక్ట్రల్ బాండ్ల సంగతి చెప్పరు మీరు? 14,000 కోట్లు తీసుకున్నారు మీరు ఒక సంస్థ నుండి, ఆ లెక్క ఎందుకు చెప్పరు? దాని గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురారు? అది ఎందుకు బయట పెట్టరు? దొంగలు లంగలు. షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కాంగ్రెస్, బీఆర్ఎస్లే కారణమాట, వాటిని సహకార
పద్ధతిలో ప్రారంభించి నడిపిస్తామని వెళ్ళడి. మరి ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ షుగర్ ఫ్యాక్టరీల మూసివేతకు కారణం అంటే యాక్షన్ తీసుకోండి, కేంద్రంలో మీరే ఉన్నారు, కోర్టును ఆశ్రయించండి, అధికారులను ఆశ్రయించండి, ఈడీలు సిబిఐలు అయితే చప్పున చిటికేయంగా ఉరుకుతూ ఉంటారు రైట్లకు, మరి ఇటువంటి బాగు చేసే పనులకు ఎందుకు రారు అధికారులు, మీరెందుకు ఒప్పుకోరు బాగు చేసే పనులకు? ఈ మాయమాటలు జూటా మాటలు చెప్పాలంటే మాత్రం అమిత్ షా రెడీగా ఉంటాడు. అసలు ఈ ఏం లాభం వీళ్ళ వల్ల, ఈ ముచ్చట వల్ల? ఇదెందుకు రెండిట్లల్లా వచ్చింది? వెలుగులో మనం ఈ వార్త చూసినాము, సాక్షిలో కూడా ఇదే వార్త చూసినాము. మంచిగా బీజేపీ బాగానే కొన్నది అంటే ఒక అన్ని పత్రిక, కానీ నమస్తే తెలంగాణలో ప్రచురం కాలే. ఇందాక చదివిన వార్త చూడురి, వెలుగులో అయ్యింది ఈ మోదీకి ఓటేయాలనేది, వెలుగులో అయ్యింది, సాక్షిలో అయ్యింది. గట్ల ఉంటుంది, ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా. సరే ఇక వార్తలు అయితే చూద్దాం. మరి ఇక ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం, డ్రైవర్ సీట్ స్ప్రింగ్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ట్రాక్టర్ అదుపు తప్పి చచ్చిపోయినారు పాపం వాళ్ళ కాలువలో పడ్డ ముగ్గురు, ఎవరు మహిళలు ఆత్మహత్య ముగ్గురు మహిళలు దుర్మరణం అంటే చచ్చిపోయినారు. ఇక గిట్ల ఉంటుంది. నేను ప్రతిరోజు ఎందుకు మొత్తుకుంటాను అంటే ఒక సామాన్యుడికి భద్రత తక్కువ, మనకు చచ్చిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వ్యవస్థలో. ఇట్లా నేను ఇందాక చెప్పిన కదా, ర్యాపిడోలు ఊబర్లు నడిపే వాళ్ళకి యాక్సిడెంట్లు ఎక్కువైతే ఉండే, ఇట్లా కూలీలకు కూడా అదుపు తప్పి. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్కి యాక్సిడెంట్స్ అయితే ఎవడైనా ఈ పొలిటీషియన్లు ఇక అనొద్దు, కానీ ఆడికి జీ బలిషో ఏదన్నా బలిషి ఇక చెప్తా ఉన్నా, ఫ్రాంక్ చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇక అదే కదా. ఇక అయ్యలు అవ్వలు అక్కల ఆస్తులు సంపాదించి వేల కోట్ల ప్రజలు సొమ్ము దోసుకుంటే ఈ పొలిటీషియన్స్ కానీ పొలిటీషియన్స్ కొడుకు కానీ మొత్తం బెంజ్ కార్లు పెద్ద పెద్ద కార్లు వేసుకొని మొత్తం పబ్బులో పోయి ఘోరంగా తాగి సోయి లేకుండా ఇక ఓవర్ స్పీడ్లో పోయి దేన్నన్నా లేకపోతే ఓ టిప్పర్నో ఓ డివైడర్నో గుద్ది వాడు చావాలి. కానీ ఈ సామాన్యులు చూడు పాపం ఎట్లా చచ్చిపోతూ ఉన్నారంటే ర్యాపిడోలు కొడుతూ చచ్చిపోతూ ఉన్నారు, ఊబర్లు కొడుతూ ఫుడ్ డెలివరీ చేసి చచ్చిపోతూ ఉన్నారు, ఇట్లా కూలీకి పోయొచ్చే అమ్మలు అక్కలు చచ్చిపోతూ ఉన్నారు ట్రాక్టర్లు అదుపు తప్పి. ఒక సామాన్యుడికి ఎంత భద్రత ఉంది ఈ వ్యవస్థలు చూడరు అంటే మనకు చనిపోయేదానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఈ రాజకీయ నాయకులకు సేఫ్ ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు ముంగట పరికారులు, వెనక పరికారులు, ముంగట పరికారులు, వెనక పరికారులు, ఇక్కడ ఐదుగురు బాడీగార్డులు, ఇక్కడ ఐదుగురు బాడీగార్డులు, ఇక మధ్యలో వీడైతే ఇక కూర్చున్నాడు ఎవరైనా కానీ పందికొక్కు కూర్చున్నట్టు కూర్చుంటాడు, ఇక జీడిపప్పు తినుకుంటా, ఇక వాడికి రంది అవసరం లేదు, ఏమవసరం లేదు. ఇక మెల్లగా ఇక కండవాయి ఎడినాయట పీజే పీఏ గార్డు ఉంటాడు, ఇక కండవాయి మెడల్ వేస్తాడు, సార్ కొంచెం కాలర్ ఇటు వేయించారంటే కాలర్ అనుకుంటాడు, ఇక కార్లకేంచి దిగి ఇట్లా గీయో గింత రాజభోగాలు అనుభవించేది ఎవరంటే పొలిటీషియన్స్లు. అట్లా ట్రాక్టర్లలో కూలీకి పోయేస్తూ కాలువలో అదుపు తప్పి చచ్చిపోయేది ఎవరంటే మనలాంటి సామాన్య ప్రజలు. ఇదందరూ కూడా ప్రజలు ఆలోచించాలి, ప్రజలు కూడా వీటిపైన దృష్టి సారించాలి.